యా వెరీ గుడ్ మార్నింగ్ ఆల్. ఇందాక బీఆర్ఎస్ నాయకుడు సోదరుడు మాట్లాడినప్పుడు మా నాయకుడు ఏమైనా చెప్పిండ, మీ నాయకుడు చెప్పాడు యథా రాజా తథా ప్రజా, మీ నాయకుడు మాట్లాడినే ఆయన మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ యువరాజా గారు ఏమన్నాడు, మళ్ళీ రికార్డింగ్ డాన్స్ ఏమన్నాడు అదే మాట ఈయన వచ్చి ఇంకా మీరు ఇంకొకటి లెవెల్ అనమాట అంటారు కదా, ఇంకొంత ఒకంత పెద్దగా అన్నట్టు. సో ఆ రోజు అట్లానే బిహేవ్ చేస్తారు, మీరు అందరు అట్లానే ఉన్నారు. కానీ ఇది ఇంకోటి అంటున్నారు, కౌశిక్ రెడ్డి గారు మాట అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడడం వల్లే నేను ఆయన పద్ధతే నేర్చుకున్నాను, ఆయనే ఫాలో అవుతున్నాను, అందుకే చీరలు గాజులు చేశాను, కేటీఆర్ గారిని గతంలో అన్నారు రేవంత్ రెడ్డి గారు అని. గతంలో అన్నది అది చూసిన కంప్లీట్ కంటెక్స్ట్. ఆయన ఏమన్నారంటే మహిళలు ఎవరికి ఉచితం టికెట్ ఇస్తలేరు, ఉచిత ప్రయాణం చేస్తలేరు అన్నప్పుడు నువ్వు రావు తెలుస్తుంది కదా అన్నారు. అట్లయినప్పుడు అంతే కదా. సో అట్లా కాకుండా ఇవాళ అది వేరే కాంటెక్స్ట్, ఇది వేరే, దాన్ని మిక్స్ చేసి ఈ రోడ్ల మీదకి వచ్చి కొట్టుకోవడాలు, మధ్యలో చీర జాకెట్లు దూయించడాలు, ఇదేం సంస్కృతి అంటున్నాం. ఆయన ప్లేయర్ ను ప్లేయర్ అని చెప్పుకుంటాడు గొప్పగా, మనం మొన్నటి దాంట్లో కూడా ఒలింపిక్స్ లా గానీ అందులో గానీ ఆఖరికి ఛాలెంజ్డ్ ఏమంటారు కదా, ఫిజికలీ ఛాలెంజ్ స్పెషల్ చైల్డ్ అమ్మాయి కూడా ఒక మెడల్ తీసుకొచ్చింది. అంటే మేము మాకు మేము చాలా కష్టపడి ఇప్పటికీ కూడా సెకండ్ జన్ గా చూస్తున్న ఈ పితృస్వామ్య వ్యవస్థల మమ్మల్ని మాకు మేము మేము సబలం అని చెప్పుకొని ఎదుటి వాళ్ళకు కూడా ఆదర్శంగా నిలబడాలి. మేము ఇళ్ళల్లో ఉంటే మళ్ళా నెక్స్ట్ జనరేషన్ ప్రాబ్లం అయితే మేము బయటికి వచ్చేసి, జ్యోత్స్నా గారు ఇందాక చెప్పింది కదా అలా వాళ్ళలాగా ఒక 10-15 మంది నిజంగా కూడా ఈ ఇప్పుడు ఉన్నాం. ఇంకే మీరు ఇట్లా మమ్మల్ని కించపరిచేలాగా మాట్లాడితే మేము కూడా ఇంటికే పరిమితం కావాలన్నా మరి మీ ఉద్దేశం ఏందనేది. సో ఆయన మాట్లాడినప్పుడు ఎంతమంది చాలా మంది పౌర హక్కుల వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పుడు పీఓడబ్ల్యూ సంధ్యాక కూడా గతంలో మస్తు తిట్టిండ్రు. ఎంత చెప్పినా కూడా ఈయన వైఖరి వాళ్ళది మొత్తం బీఆర్ఎస్ వైఖరే అట్లుంటది. ఇది ఇది పోను. అసలు ఆయన ఫస్ట్ మాట మాట్లాడినప్పుడే ఫస్ట్ ఇంట్లోనే చెంప చెల్లు అనిపించేది ఉండే, ఏం మాట్లాడుతున్నావు మొన్న అదే ఇందాక జ్యోత్స్న గారు చెప్పినట్టు నేను కొంగు పట్టి అడగకపోతే నువ్వు గెలుస్తుంటావు అండి అని వాళ్ళ ఆవిడ ఒకటి వేసేది ఉండే. నానా నేను మరి నన్ను అట్లా అనుకున్నప్పుడు నేను వేస్టా మరి కొడుకును అనేది ఉండే బిడ్డ ఒకటి వీకేది ఉండే. తర్వాత కవిత గారు ఒకటి ఏం మాట్లాడుతున్నావు మన పార్టీలో ఏకైక మహిళలు ఉన్నా మరి నేనన్నా ఇట్లా అని ఆమె అనేది ఉండే. తర్వాత ఇక వాళ్ళు ఉన్నారు కదా పేరుకు మంత్రి మంత్రులు లేదంటే ఉత్సవ విగ్రహాలు, వాళ్ళైనా సరే అరే ఏం మాట్లాడుతున్నావు మేము ఇప్పుడు దాని గురించి మళ్ళీ వచ్చి వాళ్ళు అదే మొహం పెట్టుకుని అక్కడ కూర్చున్నారు నిన్న. అంటే ఏంది అంటే వీళ్ళందరినీ వీళ్ళందరినీ దాటేసి బీఆర్ఎస్ పార్టీలో కౌశిక్ రెడ్డి పేరు మాత్రమే వినబడేలాగా ఆయన స్ట్రాటజీ ఎంచుకున్నట్టుందా? అట్నే ఉంది నిన్న మొత్తం కౌశిక్ రెడ్డి ఆయననా ఆయన ఈయననా ప్లస్ మా నాయకులు హనుమాన్ చెప్పిండ్రా అన్నారు. హనుమాన్ చెప్పలేనప్పుడు మరి అన్నప్పుడు మరి హరీష్ రావు ఎట్లా పోతాడండి అక్కడికి? అక్కడ పోయేది గతంలో కూడా ఆయన వైఖరి అదే కదా, పెట్రోల్ పోసుకుంటాడు అగ్గి పెట్టే దొరకదు రెచ్చగొట్టడం. ప్లస్ మరి నిన్న పోయినప్పుడు మరి అక్కడ ఆయన మాట్లాడినప్పుడు ఫోన్ చేసో లేకపోతే పోయో నువ్వు ఇట్లా మాట్లాడడం తప్పు, ఆంధ్రవాడు అనడం తప్పు, మనం 10 ఏళ్ళు మన పార్టీలో మనం టికెట్ ఇచ్చినాము, మన పార్టీలనే ఎమ్మెల్యే కొనసాగిండు, మిగతా వాళ్ళందరూ కూడా మరి మన పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆంధ్రలో ఓట్లతోనే గెలిచిండ్రు, ఇక్కడ వివేక్ గెలిచిండు మా దగ్గర వివేకానంద ఆడ ఆయన గెలిచిండు ఇంకో ఆయన గెలిచిండు వీళ్ళందరూ కూడా ఆంధ్రలో ఓట్లతోనే గెలిచిండు, అట్లా అనొద్దు ఆంధ్ర తెలంగాణ ఏంది నీళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త స్టార్ట్ చేసాం అని చెంపచెల్లు అనిపించేది ఉండే. అట్లా అనకుండా పోయి ఇంకా వాళ్ళతో పాటు మద్దతుగా అందరు రండి అని చెప్పి ఒక సెంటిమెంట్, అంటే వీళ్ళు వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకం అయినప్పుడల్లా ఇదొకటి స్టార్ట్ చేస్తారు. అప్పుడు కూడా అంతే కదా కేసీఆర్ స్టార్ట్ చేసిన, ఓకే అది అప్పుడు మొదటి నుంచి ఉంది కాబట్టి ఒక సుదీర్ఘ కాలంగా పోరాటం. అసలు అసలు ఆయన ఆయన చీరను గాజులు రెండు తెచ్చినట్టున్నారు కదా కవర్ లో పెట్టుకుని, ఆ పక్కనే ఉన్న వివేకానంద గారికి కూడా తెలుసో లేదు, ఎందుకంటే కుత్బుల్లాపూర్ లో మెజారిటీ ఓట్లు ఆంధ్ర ప్రజలు ఉంటాయి, ఆయనకు కూడా తెలియకుండా ఆయన కూడా దాటేయడానికి ఈయన అప్పటికప్పుడే కవర్ లో నుంచి తీసినట్టున్నారు. ఒక పాయింట్ ఏమో అది ఆంధ్రలో ఓట్లతో గెలిచిన వివేకానంద, రెండో పాయింట్ ఏంటంటే ఆయన కూడా అట్లే మారిండు, మరి ఆయన కూడా వర్తిస్తే కదా ఆయనకు ముందుగా గాజులే ఉండే పక్కన చేతికి వేసినాక మాట్లాడాలండి అంతే కదా. ఆయన కూడా పార్టీ మారిండు గెలిచిన ఎమ్మెల్యేగానే వచ్చింది కదా, ఇప్పుడు ఇప్పుడు మా మధ్యలో ఆయన నిర్కాటంగా పెట్టిండ్రు ఆ బ్రదర్ ని, పాపం ఆయన ఏం చేయలేని పరిస్థితి, పౌరుడిగా వ్యక్తిగా మాట్లాడలేడు ఎందుకంటే ఒక పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏది మాట్లాడినా పార్టీ నుంచి మాట్లాడినట్టే భావిస్తాం అందరం, ఎందుకంటే ఇప్పుడు ఆయన మరి అధికార ప్రతినిధితో కాదో కానీ మేమైతే ఇద్దరం జ్యోత్స్న వెరాజ్ నేను అండ్ జ్యోత్స్న అయితే వి బోత్ ఆర్ లైక్ అధికార ప్రతినిధులం కాబట్టి మేము పార్టీ స్టాండ్ మేము ఏది మాట్లాడినా మాకు వ్యక్తిగత ఆయన కూడా సీనియర్ నాయకులు ఆయన కూడా దీన్ని ఖండిస్తూనే సరే వేరే స్ట్రాటజీ తీసుకొచ్చారు దాని గురించి కూడా మాట్లాడారు. మాట్లాడినట్టే అంటే ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నట్టే బీఆర్ఎస్ స్టాండే అన్నట్టు
ఇప్పుడు ఖండిస్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఖండించినట్టే ఈ విషయాన్ని, అంతే కదా, అంతే అనుకోవచ్చు కదా. అదే అంటే హరీష్ రావు గారు అమ్మా, ఇప్పుడు భవానీ గారు, జ్యోత్స్న గారితో నేను ఏకీభవిస్తున్నా, నేను 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 ఏకీభవిస్తున్నా మీ ముచ్చట్లతోటి. నేను ఎక్కడ కూడా మీరు తప్పు పట్టట్లేదు, 100కి 100% నేను ఖండిస్తున్నా. ముచ్చట్లు కాదు ఆగ్రహం ఇక్కడ. లే, అయితే ఇక్కడ ఏం ఏంటంటే బ్రదర్యో, ఎన్నడూ లేని విధంగా ఇవాళ కేంద్రంతోనైనా సరే, ఎన్నడన్నా మీరు ఉన్నప్పుడు గంత బీటిఫుల్ పాలిటిక్స్ చూసినా, అంటే ఇంత స్ఫూర్తిదాయకము కేంద్రం నుంచి వచ్చిన మంత్రులు సచివాలయంలో కూర్చొని రివ్యూ చేయడం కానీ, తర్వాత వాళ్ళెంట ఆయన పోయి చూడడం కానీ, ఇంకెక్కడన్నో చూసిండ్రు ఇంతకు ముందు, తర్వాత ఆంధ్ర తెలంగాణ సంబంధాలు కానీ ఇంత మంచిగా పెట్టుకుంటా పోతా ఉంటే, ఇవాళ వచ్చి మీరు కొత్త గొడవలు స్టార్ట్ చేసి మళ్ళీ దానికి ఇంకోటి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పంపిస్తే సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. ప్రతి ముచ్చట తోటి మేము ఏకీభవిస్తున్నాము. మేము ఓడిపోయిన తర్వాత రివ్యూలో మీరు చెప్పిన ప్రతి ముచ్చట అక్కడ కార్యకర్తలు నాయకులు చెప్పారు. ఇవన్నీ మిస్టేక్ జరిగినాయి పార్టీలో, వీటిని రివీల్ చేసుకోవాల్సిన అవసరం గారు. ఇక వాళ్ళు ఏకీభవించినాక ఇంకా డిబేట్ ఎందుకు? ఒకసారి రామ్మోహన్ అన్నను కూడా తీసుకోండి. లేదు లేదు, కాదు కాదు, భవానీ రెడ్డి గారు, విజయార్య గారు ఏకీభవిస్తూనే ఆయన ఇంకో స్ట్రాటజీ ఇంకో లైన్ తీసుకొచ్చారు. ఏంటంటే డిబేట్లో ఒక తిట్టునే గంట సేపు దాని గురించి చర్చ చేయడం అనేది రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, లక్ష్మి గారు, మీకు అట్లాగే ప్యానల్ మిత్రులందరూ నమస్కారం. చాలా ఆరోగ్యకరంగా డిబేట్ జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే విజయార్య గారుతో సహా అందరం కూడా ఏకీభవిస్తున్నారు ఈ విషయంలో, ఇంకే మరొక మాట లేదు. కానీ సమస్య ఏంటంటే, ఈ తిట్లు శాపనార్థాలు వీటి గురించి చూసుకుంటే ఇద్దరు ఒకే పార్టీ వాళ్ళు. సాంకేతికంగా ఇప్పుడు చూస్తే ఇద్దరు ఎమ్మెల్యే, ఇద్దరు టీఆర్ఎస్ నుంచి గెలిచిండ్రు. వీళ్ళ మధ్య పోరాటం అన్ని వర్గాల మధ్యన ప్రాంతాల మధ్యన తీసుకురావడమే దురదృష్టకరం అంటున్నా. రెండోది ఏంటంటే, పురుషాధిక సమాజంలో ఇవన్నీ కూడా ఈ సామెత లేవతున్నాయి, సామెతలు పుట్టడే తప్పుడు పుట్టినాయి. ఇప్పుడు మనం వాడేటప్పుడు కొన్ని దాన్ని జాగ్రత్తగా వాడాలి. సామెతలు వాడేటప్పుడు మహిళలను కానీ వికలాంగులు కానీ పిల్లల్ని కానీ వృద్ధులను కానీ హర్త్ చేయకుండా వాడాలి. ఆ సామెతలు పుట్టినాయి అట్లా, అగ్రవర్ణ వల్ల ఉన్నాయి, మామూలుగా శూద్ర వర్గాల కూడా ఉన్నాయి, కాదంటలేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఈ సామెతల వాడకన్నా ముందు కౌశిక్ రెడ్డి గురించి అందరికి తెలుసు, విజయారే గారు ఒప్పుకున్నారు స్వయంగా. అంటే రామ్మోహన్ గారు, ఇక్కడ ఒక విషయం, సామెతను ఏదో ఫ్లో లో అలవాటుగా వాడడం వేరు, పర్టికులర్ గా ఆ సామెతను చూపిస్తూ ఒక కవరు, ఆ చీర గాజులు ఆయన కొనుక్కొచ్చారో మరి ఎవరైనా తెచ్చిచ్చారో తీసుకొచ్చి పెట్టి ప్రెస్ మీట్ పెట్టడం వేరు. లక్ష్మి గారు, నిన్న మొన్న చూస్తున్న డిబేట్లలో మహిళలు కూడా సామెతలు వాడితే నేను కోప్పడ్డమ్మా, మీరు వాడొద్దు, ప్రతివర్తవాను వాను, లేకపోతే మగాడు పెట్టరా అని ఈ మాటలు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ మన భవానీ గారిని కానీ జ్యోత్స్న గారు కానీ మాట్లాడలేదు. ఏమంటున్నారు, కొందరు మాట్లాడుతున్నారు తప్పు, మన మీద మనమే అవమానం చేసుకోవడం, ఆడాలకి ఆడాలి శత్రువు ఇట్లాంటి తప్పు మాటలు మాట్లాడుతారు. ఎక్కడ జరిగింది పొరపాటు? నిన్న ప్రభుత్వం ఉందా లేదా, మిగతా చర్చ కొద్ది నిన్న ప్రభుత్వం ఉందా లేదా అనే దానికి ప్రశ్నార్థకంగా మారింది అంటున్నా. ఒక ఇద్దరు అచ్చోసిన ఆంబోతులు లాగా ఈ మాట అంటున్నా నేను. ఇద్దరు కూడా నీతి ఎందుకంటే అంత మాటలు మీరారు అంటున్నారు, అంతకంటే ఎక్కువ మాట్లాడారు వాటి వారి గురించి. ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు, గౌరవ సభ్యులు. గతంలో అసెంబ్లీ రౌడీ అనే సినిమా వస్తే మన అందరం వెతికిస్తాం, అసెంబ్లీ రౌడీ అనంతరం సినిమా పేరు మార్చలేదు. ఇవాళ అట్లా జరిగినాయి కదా, ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటుంటే ఒకరింటికి ఓరు పోతాం అంటుంటే పోలీసులు ఏం చేశారు? నిన్న మౌన ప్రేక్షకు పాత్ర వహించారు. మొదట్లో పొద్దున నేను ఒప్పుకున్నాను, కౌశిక్ రెడ్డి గారి ఇంటి ముందట పోలీసు బందోబస్తు పెట్టడం, ఆయన గృహ నిర్బంధం చేయడం చాలా కరెక్ట్. అదే పని ఇక్కడ గాంధీ గారిని ఎందుకు చేయలేదు పోలీసులు? అంటే పార్టీ మారితే పవిత్రులు అయిపోతారా? అందుకని ఇక్కడ ఏమైందంటే, హైకోర్టు తీర్పును అపహాస్యం చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ నిన్న గాక మొన్న ఒక నిర్ణయం తీసుకుని తప్పు నిర్ణయం అంటున్నాడు. ఇస్తే ఇచ్చుకొని అండి వీళ్ళకి, కాదని. కానీ హైకోర్టు ఏమన్నది, తీర్పు ఇవ్వలే, వాళ్ళు కేవలం సూచన చేశారు. ఇప్పటికి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఒక మంచి స్పీకర్ గౌరవాన్ని ఏమాత్రం తగ్గించకుండా, ఒక రాజ్యాంగ వ్యవస్థ గౌరవాన్ని తగ్గించకుండా వాళ్ళు సూచనలు మాత్రమే చేశారు. 3 నెలల లోపల ఈ ఫిరాయింపుల మీద చర్య తీసుకోమన్నారు సుప్రీంకోర్టు అన్నది, అన్ని దేశమంతా ఆదేశించింది. ఎవరైనా తీసుకుంటున్నారా? స్పీకర్లు అందరూ కూడా లక్ష్మీపుత్రుడు అంటే ఆయన 4.5 ఏళ్ళు ఆయన డ్రాగాన్ చేసి ఎమ్మెల్యేలు అనర్హత పెట్టిపోయకుండా మంత్రి పదవులు ఇచ్చినా ఊరుకొని ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రభుత్వం 3 నెలలు పడిపోతుంది, 2 నెలలు పడిపోతుంది, రేపే పడిపోద్ది అన్న కడియం శ్రీహరి గారు ఎక్కడున్నారు? ఇవాళ వీళ్ళందరినీ అక్కని చేర్చుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే ఎట్లా నేను అంటున్నాను. నిన్న జరిగిన సంఘటనలు చూసుకుంటే ఆయన
మినిట్ టు మినిట్ అంటే ఒక పెద్ద వార్ గద జరుగుతుంటే మనము అసలు ఎన్నికల ప్రచారం ఇట్లా జరుగుతుండే లక్ష్మి గారు. ఇప్పుడు గదలు గదలు ఎత్తడము, కత్తులు తీయడము, కటాలు తీయడము, శంఖాలు ఊదడము, ఇవన్నీ మధ్యయుగాల రాజకీయాలు. ఇవాళ మన ప్రజాస్వామ్యంలో చేసే రాజకీయాలు కావు. ఇవన్నీ చేస్తున్నారంటే స్పష్టంగా మధ్యయుగ రాజకీయాలు ఒప్పుకుంటున్నట్టు లెక్క. నిన్న వెహికల్ పోతుంటే మినిట్ టు మినిట్ మీడియా ప్రసారం చేస్తుంటే అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు, నిజంగా ఇక్కడ ఇంటి దగ్గర ఆపాల్సిందే. నేను కొంచెం ఆశపడ్డా పోలీసులు అక్కడైనా గేటు ముందర ఉంటారని చెప్పి. ఒక విల్లాలో 100 మంది పౌరులు బతుకుతున్నారు, ఎక్కడ ఎవరి ఇల్లు వాళ్ళకు ఉన్నాయి, ఇవంతా గందరగోళం కదా. అక్కడ పిల్లలు, అక్కడ కుటుంబీకులు ఏమనుకుంటారు, రాజకీయాలు అంటే ఇట్లా ఉంటే అనుకుంటారు, రాజకీయాలకి రావద్దు అనుకుంటారు ఎవరు కూడా కదా. అట్లా ఒక ఎమ్మెల్యే దాడి చేస్తూ అక్కడ చేస్తున్న క్రమంలో ఇటు కౌశిక్ రెడ్డిని ఎవ్వరు సమర్థిస్తలేరు, సొంత పార్టీ వాళ్ళు సమర్థిస్తలేరు. కాకపోతే పైకి గంభీరంగా ఇప్పుడు అందరూ విజయలాగా గంభీరంగా అంటే సమర్థించకుండానే మరి అంటే హరీష్ రావు గారి పరిస్థితి నిజంగా నిన్న చూస్తే